Hey guys, welcome back to our channel. Na peru Vasavi. I hope you're all doing so great. So ee roju video vachese entante weight loss diary gurinchandi. Manam baru taggali, healthy ga fit ga manalni manam transform chesukovali anukunnappudu diet plan, workout plan, healthy habits plan ivi avanni kuda manam plan chesukuntam. Veetannitlato paatu veetannitlakanna inka cheppalante inka important ayindi weight loss diary andi. Adi journal anochu, weight loss journal anochu, weight loss diary anochu anamata. So mana goal edaina andi, ante mana weight loss journey lo గోల్ 15 kgs అవ్వచ్చు, 20 kgs అవ్వచ్చు, లేదంటే అంతకన్నా ఎక్కువ కావచ్చు, లేదంటే కంప్లీట్ ఇంచ్ లాస్ అవ్వడం, మనల్ని మన ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం, న్యూ లుక్ కోసం కావచ్చు, ఏదైనా గోల్ అయినా అవనివ్వండి. ఎన్ని డేస్ అయినా అవనివ్వండి, అది 30 డేస్ జర్నీయా లేకపోతే 350 డేస్ జర్నీయా, ఎన్ని డేస్ జర్నీ అయినా సరే మనల్ని మన గోల్ వైపు ఒక్క రోజు కూడా వెనక్కి వెళ్లకుండా, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా మనల్ని ప్రతిరోజు పుష్ చేస్తూ, మనం చెయ్యలేము అనుకున్న టైంలో కూడా మనల్ని పుష్ చేసి, మన జర్నీని కంప్లీట్ చేసి, మనం అనుకున్న గోల్ని రీచ్ అయ్యేలా చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ వెయిట్ లాస్ డైరీ అన్నమాట. సో నేను ఈ వెయిట్ లాస్ డైరీని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, నా ఫ్యూచర్ జర్నీకి, ఫ్యూచర్ మీన్స్ నేను చేయబోయే జర్నీకి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. మీరు కూడా మీకు అనుగుణంగా, అంటే మీరు ఏ ప్లాన్ అయినా ఫాలో అవ్వండి, బట్ మీరు ఇలా వెయిట్ లాస్ డైరీని కనుక ప్రిపేర్ చేసుకుంటే అది మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వదు, మీరు అనుకున్న టైంకి మీ గోల్ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతారనమాట. సో ఇప్పుడు వెయిట్ లాస్ డైరీని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూసేయండి. సో ఈరోజు నేను నా వెయిట్ లాస్ డైరీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సింపుల్గా ఒక చిన్న బుక్లో, నేను నార్మల్ బుక్లో నేను ఈ డైరీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. మీకు బయట అంటే వెయిట్ లాస్ జర్నల్స్ కానీ లేకపోతే వెయిట్ లాస్ డైరీస్ కానీ మీకు దొరుకుతాయన్నమాట. కాకపోతే ఏంటంటే మన గోల్స్కి, మన లైఫ్ స్టైల్కి, మన హ్యాబిట్స్కి తగ్గట్టు మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇంకా మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది మీకు ఒక ఐడియా ఇస్తుంది మీరు మీ జర్నీని ప్రిపేర్, మీ జర్నల్ని ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఏంటంటే మనము ఎన్ని డేస్ వెయిట్ లాస్ జర్నీలో ఉండబోతున్నాము, అందులో పార్ట్స్గా అంటే ఒకేసారి ఇన్ని డేస్ అనుకుంటే చాలా పెద్ద జర్నీలా అనిపిస్తుంది కాబట్టి దాన్ని మనం సెషన్స్గా డివైడ్ చేసుకుంటూ ప్రతి సెషన్ డేట్స్తో పాటు ఇక్కడ రాసుకున్నాను అన్నమాట. అంటే మన జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మన జర్నీ ఎప్పుడు ఎండ్ అవుతుంది, సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సెషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది క్లియర్ కట్గా నేను ఇక్కడ రాసుకున్నానండి. సో దానివల్ల వెయిట్ లాస్ జర్నీలో మనము ప్లానింగ్ కోసం మనము టైంని మళ్ళీ వెచ్చించక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్లానింగ్ అంతా ముందే చేసేసుకుంటాం కాబట్టి హ్యాపీగా జర్నీ మీద ఫోకస్ చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెయిట్ గోల్స్, అంటే ఏ టైంకి ఏ సెషన్కి ఎంత తగ్గాలన్నది మనం గోల్ అనేది ముందే మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఏంటంటే ఒక 20 kgs తగ్గాలి అనుకుని మనం జర్నీ స్టార్ట్ చేస్తాం, కానీ 20 kgs చూస్తుంటే మనకి అది చాలా పెద్ద టార్గెట్గా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఇలా డివైడ్ చేస్తామో, అంటే సెపరేట్గా 2 2 2 2 kgs ఎప్పుడైతే ఇలా ఉంటుందో, మన టార్గెట్ని మనకి తెలియకుండానే, మనం అనుకోకుండానే, ఎలాంటి కష్టం లేకుండానే అందుకోగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ నేను స్టార్టింగ్లో 2.5 అని ఎందుకు పెట్టానంటే అక్కడ వాటర్ వెయిట్ అలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ సెషన్లో 2.5, అక్కడి నుంచి 2 2 kgs అనేది పెట్టుకున్నానండి. తర్వాత ఎప్పుడైతే మన ఐడియల్ వెయిట్ దగ్గరికి వచ్చేస్తామో అక్కడి నుంచి 1 1 kg అనేది పెట్టుకున్నాను అనమాట. సో మీరు మీకున్న వెయిట్ గోల్స్కి తగ్గట్టు మీరు 2 kgs తగ్గాల, 1 kg తగ్గితే 1 kg తగ్గినా సరిపోతుందా, ఇవన్నీ కూడా చూసుకుని హ్యాపీగా మీ గోల్స్ని ఇలాగా మీ జర్నీలో చూసుకోండి. సో 20 kgsా, 15 kgsా, 30 kgs ఎన్ని అయినా సరే మీరు మీ గోల్ని ఈజీగా రీచ్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంచ్ లాస్. సో ఇది మనము ప్రతి సెషన్కి ఒకసారి మనము చెక్ చేసుకుంటామండి. ముందు ఏం చేయాలంటే మనము స్టార్టింగ్లోనే మన ఇంచెస్ అనేది చెక్ చేసేసుకుని రాసేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి సెషన్లో, సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట. సో వెయిట్ లాస్ జర్నీలో ఇంచెస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వెయిట్ నెంబర్ ఎలా ఉన్నా మనము ఎలా కనపడుతున్నాము, మన బాడీ ఎలా టోన్ అయ్యింది, మనం ఎంత ఎలాగా కనిపిస్తున్నాము అన్నది ఇంచ్ లాస్ వల్లే తెలుస్తుంది అన్నమాట. సో ప్రతి సెషన్కి ఒకసారి చెక్ చేసుకోవాలి, మనకి ఆ ప్రోగ్రెస్ చాలా చాలా బాగా
మోటివేషన్ ఇస్తుంది అనమాట. సో ఏ లిటిల్ ప్రోగ్రెస్ ఈచ్ డే యాడ్స్ అప్ టు బిగ్ రిజల్ట్స్. సో ఇది వచ్చేసి ఏంటంటే వెయిట్ లాస్ ట్రాకింగ్ అనమాట. ప్రతిరోజు కూడా మన నెంబర్ ఎలా మూవ్ అవుతుంది, మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది మనం ఇక్కడ ట్రాక్ చేసుకుంటాము. ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ స్లోలీ యూ గో, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ స్టాప్. సో ఇది నా ఫేవరెట్ కొటేషన్ అండి. ఎందుకంటే మనము వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మొదటి 10 రోజులు లేకపోతే 15 రోజులు లేకపోతే ఒక నెల రోజులు వెయిట్ అనేది భలే మూవ్ అయిపోతుంది. అంటే టక 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 మూవ్ అయిపోతుంది, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, చాలా మోటివేషన్ ఇచ్చేస్తుంది. బట్ తర్వాత ఒక ఫేజ్ ఉంటుందండి, అదేంటంటే వెయిట్ అనేది ఒక రోజులో మూవ్ అవ్వచ్చు, 2 రోజుల్లో మూవ్ అవ్వచ్చు, వారమైనా మూవ్ అవ్వకపోవచ్చు, ఆ తర్వాత నెలలు కూడా పట్టవచ్చు. సో అలాంటి టైంలో మన జర్నీ మీద అనుమానం కానీ, మన జర్నీ మీద ఒక డిమోటివేషన్ కానీ వచ్చేసి జర్నీ ఆపకుండా ఉండడం కోసం మనకి ఈ కొటేషన్ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది అనమాట. మనము జర్నీ ఆపనంత వరకు మనం ఎంత స్లోగా వెళ్ళినా పర్వాలేదు అనమాట. సో అది, సో ఏంటంటే ఓన్లీ నెంబరే కాదండి, మనం చేస్తూ ఉంటే మన ఇంచ్ లాస్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో నెంబర్ కోసం అని చెప్పేసి లేకపోతే మన జర్నీలో రిజల్ట్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి జర్నీని ఆపకూడదు. అనుకున్నామా, ఎన్ని డేస్ అనుకున్నామా, అది ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్లోకి వెళ్ళాలి. అది ద ఓన్లీ వే యు సీ రిజల్ట్స్ ఈజ్ ఇఫ్ యు స్టే కన్సిస్టెంట్. ఇది ఒక్కటి చాలండి ఏ జర్నీ అయినా సక్సెస్ఫుల్ అవ్వడానికి. ఎందుకంటే ఎంత మంచి ప్లాన్ అయినా కన్సిస్టెన్సీ అంటే ఎవ్రీ సింగిల్ డే మనం అది ఫాలో అవ్వకపోతే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు ఒక 30 రోజుల్లో 40 రోజుల్లో చేసేసి మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇది లాంగ్ జర్నీలో ప్రాక్టీస్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా మనకు అలవాటు పడతాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి వెయిట్ లాస్ జర్నీలో గోల్స్ ఉంటాయి, అంటే ఇవి పాటించాలి, ఇవి పాటించకూడదు, సో అలాంటివి ఉంటాయి కదా, ఇవి కూడా అలాంటివేనండి. వాటర్ ఫాస్ట్ అనేది చెయ్యాలి, సెషన్కి ఒకసారి అని పెట్టుకున్నాను. చీట్ డేస్ కూడా సెషన్కి ఒక్కసారి మాత్రమే చేయాలని పెట్టుకున్నాను అనమాట. సో రెండు పక్కపక్కన, ఎందుకంటే చీట్ డేస్ ఎక్కువ చేస్తే వాటర్ ఫాస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. వాటర్ ఫాస్ట్ కరెక్ట్గా చేసినప్పుడు మనము, అంటే వాటర్ ఫాస్ట్ కరెక్ట్గా చేస్తే చీట్ డేస్ చేయడానికి ఉండదు, కానీ ఆ రెండు పక్కపక్కన ఉండటం వల్ల మనకి ఒక ఎరుకు ఉంటుంది, చీట్ డేస్ ఎక్కువ చేయకూడదు, చేస్తే మళ్ళీ వాటర్ ఫాస్ట్ ఎక్కువ చేయాలి అని. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫాస్టింగ్ ఎంత చేస్తున్నాము, మన స్టెప్స్ కౌంటింగ్ ఎంత ఉందన్నది మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. సో ముఖ్యంగా ఫాస్టింగ్ జర్నీలో ఎంత సేపు ఫాస్ట్ చేస్తున్నాం అనేది ఎంత ముఖ్యమో, మనము ఎంత టైం వర్కౌట్కి పెడుతున్నాం అనేది కూడా అంతే ముఖ్యమండి. సో ఇక్కడ నేను మేజర్గా నా వర్కౌట్ అంతా కూడా స్టెప్స్లోనే ఉంది, అంటే వాకింగే నా మేజర్ వర్కౌట్ ఈ మొత్తం హోల్ జర్నీలో అనమాట. సో అందుకని చెప్పేసి ఫాస్టింగ్, స్టెప్స్ ఈ రెండు కూడా రెండు మేజర్ రూల్స్ కాబట్టి, రెండు మేజర్ పిల్లర్స్ కాబట్టి ఈ రెండింటిని సెపరేట్గా రాసుకున్నాను అనమాట. సో ప్రతిరోజు మన ట్రాకింగ్, మనం చక్కగా ఫాస్టింగ్లో ఉండగలుగుతున్నాం అన్న మోటివేషన్ ఇస్తుంది. స్టెప్స్ని ప్రతి సెషన్కి పెంచడం అలా స్టార్ట్ అవుతుంటే మనము చేయగలుగుతున్నాము, మన పర్ఫార్మెన్స్ అన్నది చాలా బాగుంది, ఇంకా చెయ్యాలి అన్నది మనకి, అంటే ఎక్కడ ఒక డీమోటివేట్ అవ్వకుండా చేస్తుంది అనమాట. సో నెంబరు, ఫ్యాట్ లాస్ ఇవన్నీ కనిపించవండి, సో ఇదే కనిపిస్తుంది అనమాట మనం ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నామన్నది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, స్మాల్ విన్స్ డైలీ. మన హ్యాబిట్స్ అన్నవి మనల్ని అందరికన్నా కొంచెం ముందులో, అంటే బాగా ముందే ఐడియల్ పెట్టుకొచ్చేటట్టు చేయగలుగుతాయన్నమాట. చాలా సింపుల్ హ్యాబిట్స్ అండి. 7 గంటలు నేను నిద్ర, 3 లీటర్లు వాటర్, 10 నిమిషాలు మెడిటేషన్, ఒక 20 నిమిషాలు ఎండలో నేను నిలబడ్డం, 32 సార్లు నానమల్లో. ఇది చాలా సింపుల్ కానీ చేయడం చాలా 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 కష్టం. సో ఈ ట్రాకింగ్ వల్ల ఏమవుతుందంటే మనం ప్రతిరోజు ఈ చిన్న చిన్న పనులని ఎంత చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అది ట్రాక్ చేసుకోవడం వల్ల, ఇన్ని డేస్ ట్రాకింగ్ వల్ల 350 రోజుల్లో మనకి హ్యాబిట్స్ అనేవి ఎలా అయిపోతాయంటే ప్రతిరోజు తర్వాత ట్రాకింగ్ లేకుండా కూడా మనం చేయగలిగేటట్టు అయిపోతాయి అన్నమాట. సో ఈ హ్యాబిట్స్ ఉంటే మనకి ఫ్యూచర్లో వెయిట్ లాస్ జర్నీలు చేసే అవసరం ఉండదండి. సో అందుకనే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చిన్నవి కానీ స్మాల్ విన్సే మనకి చాలా చాలా బిగ్ రిజల్ట్స్ వైపు తీసుకెళ్తాయి అన్నమాట. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫుడ్ డైరీ. ఫుడ్ డైరీ ఏంటంటే దీనివల్ల ఉపయోగం కన్నా మనకు ఒక అలర్ట్నెస్ అలవాటు అవుతుందండి. మనము చీట్ చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. మొదటి 1-3 సార్లు చేసినా, చీట్ చేసినా రాను రాను మనం ప్రతిరోజు ఏం తిన్నామని రాసుకోవడం వల్ల మనకి అలర్ట్నెస్ అనేది వస్తుంది అనమాట. జస్ట్ టైం వేసుకుని ఏ టైంకి ఏం తిన్నామని రాసుకుంటే అది సరిపోతుంది అనమాట. సో ఈ డైరీ ఎలా ఉంది, మీ అందరికీ నచ్చిందా, మీకేమైనా సెపరేట్ పాయింట్స్ ఉన్నా, లేకపోతే మీరు ఏమైనా సెపరేట్గా ట్రాక్ చేసుకుందాము అనుకుంటున్నా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో మీకు ఇది ఒక ఐడియా కోసం అనేసి నేను చెప్పానండి. సో టైం పడుతుంది కానీ టైం తీసుకుని ఈ డైరీ ప్రిపరేషన్ అనేది చేసుకున్న తర్వాత జర్నీ అనేది స్టార్ట్ చేయండి. అప్పుడు అందరం కూడా చాలా ఈజీగా మన ఐడియల్ వెయిట్ ఏదైతే ఉందో దానిలోకి
మనం అనుకోకుండా వెళ్ళిపోతాం అనమాట. సో ఇది లేకుండా చాలా చేశాను ఇప్పటివరకు జర్నీస్, బట్ ఇది దీంతో చేస్తే అది ఎంత సక్సెస్ఫుల్గా ఉంటుందో అన్నది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో మీరు కూడా మీరు ఇలా జర్నీ ప్రిపేర్ చేసుకుని, ఐ మీన్ జర్నల్ ప్రిపేర్ చేసుకుని మీ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. సో ఎలా ఉందన్నది తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు చక్కగా ప్లాన్ వీడియో, ఈ డైరీ వీడియో రెండు కూడా నీట్గా చూసేసి మీ ప్లాన్ ప్రకారం మీ డైరీని చక్కగా మీరు ప్లాన్ చేసుకుని జర్నీకి రెడీగా ఉండండి. ఈసారి ఖచ్చితంగా ఐడిల్ వెయిట్కి పక్కా అందరం, నాతో పాటు అందరం వచ్చేస్తాం. నేను ఒకదాన్నే వచ్చేదానికన్నా అందరం కలిసి ఐడిల్ వెయిట్కి వచ్చేస్తే అందులో హ్యాపీనెస్ చాలా చాలా బాగుంటుందండి. సో అదేనండి ఈరోజు డైరీ విషయం అయితే. సో నెక్స్ట్ వీడియోలో, అంటే నెక్స్ట్ అంటే వచ్చే వీడియోస్ అన్నీ కూడా మన జర్నీ వీడియోస్ వస్తాయి, మన వెయిట్ లాస్ జర్నీ అప్డేట్స్ వస్తాయి కాబట్టి అప్డేట్స్లో కలుసుకుందాం. మోస్ట్లీ మండే నుంచి మీకు వెయిట్ లాస్ అప్డేట్స్ అయితే వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. అంతే విషయాలు. మీకు నా నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో మీరు ఏమనుకుంటున్నారన్నది తప్పకుండా రాయండి. బాయ్ బాయ్ గైస్.